హైదరాబాద్ నవాబులచే నిర్మింపబడిన నగరం మొదట కాకతీయులు బహమనీ సుల్తానుల అనంతరం కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ రాజ్యానికి పాలకులయ్యారు 1550 లో రాజైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా రాజ్య విస్తరణ నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నాడు అనేక మంది వెతకగా మూసీ నదికి ఉన్న దక్షిణ భాగం అయితే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని ఆలోచించి అక్కడ నూతన నగర నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్నారు మీర్ ముమెన్ అనే వ్యక్తిని ఇరాన్ దేశం నుంచి తన రాజ్యానికి తీసుకువచ్చి కొత్త నగరం డిజైనింగ్ వర్క్ మొదలుపెట్టారు అతను 3 సంవత్సరాలు శ్రమించి ఒక నమూనాను తీసుకువచ్చాడు దానిని ఇబ్రహీం కులీ కుతుబ్ షా పరిశీలించి కొన్ని మార్పులు చేసి పనులు మొదలు పెట్టాలనుకున్నాడు మొదట గోల్కొండ రాజ్యానికి నగరం నిర్మించబోయే ప్రదేశానికి మధ్య మూసీ నదిపై ఒక వంతెన నిర్మించాడు అదే పురానా పూల్ వంతెన నగర నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు ఆ తర్వాత రాజ్య పగ్గాలు అతని కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా చేపట్టాడు తన తండ్రి నిర్మిద్దాం అనుకున్న నగరాన్ని కట్టించడం మొదలు పెట్టాడు అదే సమయంలో కలరా వ్యాధి రాజ్యమంతటా విస్తరిస్తోంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా దేవుణ్ణి ప్రార్థించి కలరా నయమైతే దేవునికి ఒక మసీదు కట్టిస్తానని మొక్కుకున్నాడు అలా కలరా తగ్గుముఖం పట్టిన తరువాత 1589 లో చార్మినార్ కట్టడం మొదలు పెట్టాడు 1592 లో కట్టడం పూర్తయింది ఇది ఇరాక్ లోని ఇమామ్ అలీ సమాధి లాగానే ఉండేటట్టు నిర్మించారు కొత్త పట్టణానికి దగ్గరలో చించలం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో భాగమతి అనే ఒక స్త్రీని మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమించాడు ఆ ప్రేమకు గుర్తుగా కొత్తగా నిర్మిస్తున్న నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడు భాగ్యనగరం పూర్తయ్యాక కులీ కుతుబ్ షా భాగమతిని పెళ్లి చేసుకుని ఆమె పేరును హైదర్ మహల్ గా మార్చుకున్నాడు ఆ పేరు మీదే భాగ్యనగరానికి హైదరాబాద్ అని పేరు వచ్చింది కుతుబ్ షాహీల పాలనలో నృత్యం సంగీతం లాంటి సకల కళలు అభివృద్ధి చెందాయి హిందువులు ముస్లింలు అని తేడాలు లేకుండా ఉండేది ఇలా జరుగుతున్న సమయంలో 1687 లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు హైదరాబాదుపై యుద్ధం చేసి గెలిచాడు 1707 లో ఔరంగజేబు మరణం తరువాత అతని కొలువులోనే పనిచేస్తున్న మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్కు రాజ్యాధికారం దక్కింది అతనే మొదటి నిజాం రాజు అసఫ్ జాహీ వంశ స్థాపకుడు 1724 జూలై 31 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ నిజాం రూలింగ్లోనే ఉండేది వీళ్ళ పాలనలోనే హైదరాబాద్కు రైల్వేలు విద్యుత్ లాంటి అభివృద్ధి పనులు జరిగాయి అట్ ద సేమ్ టైం మరో పక్క ప్రజలను బానిసలుగా చేసి ఎదురు మాట్లాడితే ప్రాణాలు తీసేసేవారు మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాంటి మంచి రాజులు ఉన్నప్పటికీ ప్రజలకు ఈ కష్టాలు తప్పేవి కాదు వీళ్ళ పాలన చివరి దశలోనే రజాకార్లు ఆవిర్భవించారు 1947 లో బ్రిటిషర్లు తొడిగిన బానిస సంఖ్యలను తెంచుకొని భారతదేశం స్వాతంత్రం సాధించింది కానీ నిజాం సంస్థానం మాత్రం ఇండియాలో కలవటానికి ఒప్పుకోలేదు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఇండియాలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి అందులో 562 సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి కానీ 3 సంస్థానాలు మాత్రం కలవలేదు అవే కాశ్మీర్ జునాగఢ్ అండ్ హైదరాబాద్ మొదట బెట్టు చేసిన ఆ తర్వాత కాశ్మీర్ జునాగఢ్ ఇండియాలో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ను పాలిస్తున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం తన సంస్థానాన్ని ఇండియాలో కలవడానికి ఒప్పుకోలేదు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకప్పుడు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అతను నిజాం రాజ్యం ఒక ప్రత్యేక దేశంగా ఉండాలనుకున్నాడు కానీ ప్రజలు మాత్రం భారత్లో కలవటానికే మద్దతునిచ్చేవారు అతను ప్రజల మాట వినేవాడు కాదు దాంతో ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు అప్పుడే రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వీ రంగంలోకి దిగాడు ప్రజల్ని చిత్ర హింసలు పెట్టి చంపేవాడు అందరూ ఇస్లాం స్వీకరించాలని రూల్ పెట్టి మత మార్పిడి చేయించి ఒప్పుకోని వారిని అతి క్రూరంగా చంపేవాడు రజాకార్ల దాష్టికానికి ప్రజలు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లోనే దాక్కునేవారు పరకాల అనే ప్రదేశంలో జాతీయ జెండా ఎగరవేశారని రజాకార్లు వాళ్లపై కాల్పులు జరిపి కొన్ని వందల మంది ప్రాణాలను హరించారు ఇళ్లల్లోకి దూరి టీ పెట్టమని అడిగి పాలు లేకపోతే ఆడవాళ్ళ రొమ్ముల నుంచి పాలు తీసి టీ పెట్టుకొని తాగేవారు మహిళలను వివస్త్రలను చేసి వాళ్ళ భర్తల శవాలకు నిప్పంటించి వాళ్ళ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించేవారు రజాకార్ల ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా ఉండేది
ఒక పక్క నిజాం రాజు అప్పుడే ఏర్పడిన పాకిస్తాన్ దేశంతో మంతనాలు జరిపేవాడు. ఇవన్నీ గమనిస్తున్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి హైదరాబాద్ పైకి ఇండియన్ ఆర్మీని పంపించారు. ఓటమి అంచులు దాకా వచ్చిన నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కి వేరే గత్యంతరం లేక 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ లో కలిపినట్టు ప్రకటించాడు. అలీ ఖాన్ కు ఒక ప్రముఖ పదవిని అప్పగించారు. రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వీని అదుపులోకి తీసుకున్నారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ ఒక సెపరేట్ స్టేట్ గానే ఉంది. 1956 లో భారత ప్రభుత్వం భాషా ప్రయోక్త రాష్ట్రాలను విభజించినప్పుడు హైదరాబాద్ రాజ్యంలో తెలుగు మాట్లాడుతున్న ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందటం లేదని, ఉద్యోగాలన్నీ ఆంధ్ర ప్రజలకే దక్కుతున్నాయని, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ వైలేట్ చేశారని తెలంగాణలో 1968 నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఆ నిరసనలు కాస్త ఒక సెపరేట్ స్టేట్ కావాలి అనే ఉద్యమానికి దారితీశాయి. ఎన్నో పోరాటాలు, ఎందరో ప్రాణదానాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఆ ఏర్పడిన తెలంగాణకు కూడా హైదరాబాదే రాజధాని. ఈ హైదరాబాద్కి రోజు కొన్ని వేల మంది బతకడానికి వస్తారు. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఇక్కడ జీవిస్తున్నారు. 400 ఏళ్లైనా ఇంకా చార్మినార్ సౌందర్యం తగ్గలేదు, నగర వైభవము తగ్గలేదు. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది. టోటల్ ఇండియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం అయినా, హైటెక్ సిటీలో ఉన్న హిందూ అయినా, మనం ఈ దేశ పౌరులం. మతాల కోసం కొట్టుకోకుండా మానవత్వంతో ముందుకెళ్లడమే మన ముందున్న లక్ష్యం. అలా చేస్తేనే మన నగరం డెవలప్ అవుతుంది, మనము డెవలప్ అవుతాం. ఎక్కడెక్కడ రాష్ట్రాల మనుషులు ఇక్కడికొచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారంటే అది మన నేల గొప్పతనం. ఇలాంటి నేల కుల కుల్లుని, మతాల మతాన్ని తాకకుండా ముందుకెళ్తుందని ఆశిస్తూ జై హింద్. ఈ వీడియోకి సంబంధించిన సందేశాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.